ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి 16వ కీర్తన 2వ వచనము ధ్యానం చేసుకుందాము. కీర్తనకారుడు అంటున్న మాటలు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదు. పిల్లారా, మనం అనుకుంటాం ఈ లోకములో మనకు క్షేమము, మన గృహాలు, ఈ లోకము మనకు క్షేమము, లేకపోతే మన ప్రాంతము, మన దేశము గర్విస్తూ ఉంటాము, లేకపోతే మనుషులు, మనం కలిగినది ఏదైనా కావచ్చు, ఆస్తిపాస్తులు ఏదైనా కావచ్చు, ధనము క్షేమాధారం అనుకుంటారు. కానీ వాక్యం అంటుంది ధనము సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, కానీ మనకు క్షేమాధారం ఏంటిదంటే యేసయ్య మాత్రమే. మన రక్షకుడైన యేసయ్య, మన విమోచకుడైన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే. ఆయన మన జీవితంలో కలిగి ఉంటే ఆయనే మనకు క్షేమాధారము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని నేను ప్రభుతో, యెహోవాతో మనవి చేసి తిని అంటాడు ప్రియులారా. అందుకే కీర్తనకారుడు 73:24 వచనములో ఒక మాట మనం చదివినట్లయితే, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. 23వ వచనము చివరి భాగములో, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు. నడిపించదవు ప్రియులారా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. మనము చిన్నపిల్లగాన్ని పట్టుకుంటాము దారిలో తీసుకెళ్లాలంటే, చిన్న 6 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లోడు, మన పిల్లోడిని మనం దారి వెంట తీసుకెళ్లేటప్పుడు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. తన ఆలోచన చొప్పున నడిపించాము, మన ఆలోచన చొప్పున నడిపిస్తాం, జాగ్రత్తగా నడిపిస్తాం, క్షేమంగా నడిపిస్తాం. అలాగనే దేవుడు కూడా మన చేయి పట్టుకొని నడిపించేవాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవునికి సరెండర్ చేసుకుంటామో, మనం సరెండర్ అయిపోతామో, దేవుని స్వాధీనంలో ఉంటాము, దేవుడు మన కుడి చెయ్యి పట్టి నడిపిస్తాడు. అప్పుడు మనం క్షేమంగా ఉంటాము, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మన జీవితంలో. అందుకే ఆకాశమందు నీవు తప్ప అంటాడు 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. పిల్లారా, మనం పైకి చూస్తే ఆకాశం మాత్రమే కనబడుతుంది, కానీ ఆ పైన దేవుడు ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాల చెంత మనం ఉంటున్నాము. అందుకే ఆయన మన చేయి పట్టుకొని, మన కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీ ఆలోచన చొప్పున, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, నన్ను నడిపించదవు. మన ఆలోచనలు కొన్నిసార్లు మనకు కీడు చేస్తాయి. దేవుని ఆలోచనలు, వాటి ప్రకారం మనము జీవిస్తే, వాటి ప్రకారం మనం నడుచుకుంటే, దేవుడు చెప్పిన వాక్యము, దేవుని మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తూ వాటిని అనుసరించినట్లయితే మన జీవితం అంతా క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటాం. దేవుడు లేకుండా, దేవుని కృప లేకుండా ఏ మనిషి సంతోషంగా ఉండలేడు. అందుకే నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం లేదని నేను ఎరిగి తిని అంటాడు. ఎరిగి తిని మనం కూడా గుర్తించాలి, ఈ లోకము క్షేమము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. దేవుడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను అంటున్నాడు. విడవక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో. విడవక కృప చూపే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, మన చేయి పట్టుకొని, మన కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడు. నీ పాదములకు రాయి తగలకుండా అంటాడు.
మనం త్రొట్టిల్లకుండా ఆయనే నడిపించే దేవుడు, మనం పడిపోకుండా నడిపించే దేవుడు, మన అవసరతలన్నీ తీర్చే దేవుడు, మనకు ఆలోచన చెప్పే దేవుడు. ఎంత గొప్ప దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నామంటే ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఆలోచన, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమున నిన్ను నడిపించేదంటాడు. మనము ఏ మార్గమున నడవాలో మనకు తెలియదు, కానీ మనం ఏ మార్గమున పోతే క్షేమంగా ఉంటామో, ఏ మార్గంలో ప్రమాదం ఉందో, ఏ మార్గంలో క్షేమం ఉందో, ఏ మార్గంలో ఆశీర్వాదం ఉందో దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ దేవుని మాటలు మనము ప్రతిదినము ధ్యానము చేసుకుంటూ, దేవుని మాటలు మనం గ్రహించుకుంటూ వాటిని అనుసరిస్తే మన జీవితమంతా క్షేమము. నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు అంటాడు. నీ జీవిత కాలమంతయు కీర్తనకారుడు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మనిషికి ఎక్కడ క్షేమం ఉందంటే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని కృపలో. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఎప్పుడు క్షేమము, ఆరోగ్యము, ఆనందము కలిగి ఉంటాము. అందుకే నీవు తప్ప ఆకాశమందు నీవు తప్ప నాకేది, నాకెవరున్నారు ప్రశ్న వేసుకోవాలి. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు, సూర్యచంద్రుడు నక్షత్రాలు కనబడతాయి, దేవుడు కనబడడు. కానీ దేవుడు అక్కడ నుండి మనని గమనిస్తున్నాడు. అందుకే నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు అని అంటున్నాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు. భూమి మీదనున్న భక్తులు, ఆయనకిష్టులు, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము అని గాబ్రియేలు దూత పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు భూమి మీద అంటే, దేవుని ఎడల యెహోవయందు భయభక్తులు కలిగిన వారు దీవించబడతారు. యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడేవారు క్షేమంగా ఉంటారు. ఆయన మాటను అనుసరించేవారు దేవుడు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి నడిపించే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదని నేను యెహోవాతో మనవి చేసి తిని. యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయట. ఈ కింది వచనములు అంటాడు మన ధ్యాన భాగంలో, దేవుణ్ణి కాకుండా, యెహోవా కాకుండా, రక్షకుడు కాకుండా ఆయనని విడిచి దేన్నైనా మనం నమ్మినట్లయితే, దేన్నైనా మనం అనుసరించినట్లయితే, దేన్నైనా ఎవరినైనా వెంబడించినట్లయితే ఏముంటుంది అటనంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి ఈ లోకంలో. అందుకే మనుషుడు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి అనుసరించకుండా, దేవుని చేయి పట్టుకోకుండా, దేవుని చేతిలో ఉండకుండా పక్కకెళ్ళిపోతున్నాడు. పక్కకెళ్ళిపోయి వేరొక దానిని, లేకపోతే వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. దేవునికి అయిష్టమైన వాటిని, క్షేమము కలిగించని వాటిని, మేలు చేయని వాటిని అనుసరిస్తూ, అనవసరమైన వాటిని వెంబడిస్తూ శ్రమలు తెచ్చుకుంటున్నారు. శ్రమలు, దేవుణ్ణి నమ్ముకుంటే క్షేమం, సమాధానం దొరుకుద్ది, దేవుణ్ణి విడిచిపెడితే శ్రమలు. మన మానవ జీవితంలో శ్రమలు కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు క్షేమము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదాలను గ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిజం ప్రభు, ఆకాశమందు నీవు తప్ప మాకేది లేదు ప్రభు, ఏది అక్కరలేదు. నీవే మాకు క్షేమాధారము, నీవే మా రక్షణాధారము, నీవే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నాయనా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను విడిచి వేరొకరిని అనుసరించకుండా, కేవలం నిన్ను మాత్రమే వెంబడించే భాగ్యం, నిన్ను మాత్రమే అనుసరించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.